ఏనాడు 100 సంవత్సరాల జయంతి ఉత్సవానికి వచ్చినటువంటి మిత్రులు, ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఏఎన్ఆర్ కోసం చిన్న ఇంట్రడక్షన్ అందరికీ తెలిసిందే, మళ్ళీ ఒకసారి మనం స్పీచ్ ద్వారా తెలుసుకుందాం. జీవితం సినిమా కాదు, సినిమానే జీవితం అని నమ్మిన వ్యక్తి మనస వాచ కర్మన సినిమాకు తన జీవితాన్ని అంకితమిచ్చినటువంటి వ్యక్తి. 75 సంవత్సరాలు తన సుదీర్ఘమైన కెరియర్తో తెలుగు చిత్రసీమని స్వర్ణయుగం కాదు వజ్రాయుగంగా మార్చినటువంటి వ్యక్తి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలకి మూల స్తంభం శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. చదువుకొని ఉండకపోవచ్చు, కాలేజీకి వెళ్ళి ఉండకపోవచ్చు, కానీ జీవితం అనే విశ్వవిద్యాలయంలో నేను పట్టభద్రుణ్ణి అని స్వయంగా ఆయన చెప్పారు. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితం మనందరికీ మార్గదర్శకం, మనందరికీ ఆదర్శం. నృత్యానికి కొత్త లయలు, నటనకు కొత్త అభినయాలు, నిర్మాణానికి కొత్త అధ్యాయాలను నిర్మించిన శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు చిరస్మరణీయులు. భారతీయ సినిమాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. అందులో 75 ఏళ్ళు వెండి తెర మీద నటించిన ఒకే ఒక్క నటుడు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. ప్రపంచ చరిత్రలో 80 సంవత్సరాలు నటించిన ఒకే ఒక వ్యక్తి శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. ఒకరోజు తెనాలిలో నాటకం వేసి ఇంటికి రావడానికి విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీద నిలబడి ఉన్నారు. అటుగా చిన్నపట్నం వెళ్తున్న రైలులో కిటికీ ప్రక్కన కూర్చొని పేపర్ చదువుకుంటున్నారు ఘంటసాల బలరామయ్య గారు. చదువుతున్న పేపర్ కిందికి దించి ప్లాట్ఫామ్ మీద ఉన్న అక్కినేని నాగేశ్వరరావు గారిని చూసి సినిమాలోకి తీసుకొచ్చారు. ఆయన అలా అనుకోకుండా మొదలైంది సినిమా రంగ ప్రవేశం. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు కీలుగుణంతో మొదలుపెట్టి మెథలాజికల్, హిస్టారికల్, ఫ్లోకస్, సోషల్, ఫాంటసీ, కుటుంబ కథా చిత్రాలు, ప్రేమ కథా చిత్రాలు, ఇలా తాను చేయని జోనర్ లేదు. దేవదాస్ చిత్రం అన్ని భాషల్లో అందరూ చేసిన అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్రకు ప్రాణం పోసి చేసిన వారు ఎవరూ లేరు. నటుడుగా శాశ్వతంగా జీవించిన పాత్రలు చాలానే ఉన్నాయి. కాళిదాసు, బాటసారి, తెనాలి రామకృష్ణ, భక్త తుకారం, భక్త జయదేవ, అమరశిల్పి జక్కన్న, ఇలా చరిత్రలో నిలిచిపోయే పాత్రలు ఎన్నో ఎన్నో. పాటకి మాట తప్ప స్టెప్స్ లేని రోజుల్లో తన డ్యాన్స్ మూమెంట్తో ఒక కొత్త ట్రెండ్ను క్రియేట్ చేశారు. మూగ మనసులు, ప్రేమ నగర్, ప్రేమాభిషేకం, ఇలా ఎన్నో ప్రేమ కథా చిత్రాలు ప్రేక్షకుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. సినిమాల నిర్మాణం కోసం దేవాలయం, అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. చిత్ర పరిశ్రమ హైదరాబాద్కు తరలి రావడానికి ముఖ్య కారణం వారే. తొలి అడుగు వేసింది ఆయనే. ఇక్కడ వేలాది మందికి ఉపాధి కల్పించేలా తాను నిర్మాతలందరినీ హైదరాబాద్కు తరలి రమ్మన్నది కూడా ఆయనే. దక్షిణాది భాషలతో పాటు ఎన్నో హిందీ చిత్రాలను కూడా అన్నపూర్ణ స్టూడియోలో చిత్రీకరించబడ్డాయి. సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టాలనుకునే వారు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేకుండా ఇక్కడే అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మీడియాను మొదలుపెట్టిన విజనరీ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు. కొడుకుతో, మనవళ్లతో ఒకేసారి వెండి తెర మీద నటించే అరుదైన ఘనత శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి దక్కింది. వెండి తెరపై తన చివరి శ్వాస వరకు నటిస్తూనే ఉండాలన్న ఆయన కళా ప్రతిరూపమే. 91 ఏళ్ల వయసులో ఆయన నటించిన చిత్రమే మనం. రామాపురం అనే చిన్న పల్లెటూరు నుంచి రాష్ట్రపతి భవనం వరకు చేరిన దాదాసాహెబ్ అవార్డు కూడా అందుకున్నారు. సినిమా రంగంలో అత్యుత్తమైనటువంటి సేవలు అందించిన వారికి తన పేరు మీద అవార్డు అందించారన్న సంకల్పమే ఏఎన్ఆర్ అవార్డు. ఆయన తర్వాత ఈ అవార్డు కూడా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఆయన ఒక మహానటుడు, మహామనిషి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన నిలువెత్తు నటన విశ్వవిద్యాలయం. ఇంతటి గొప్ప వ్యక్తికి మనందరం స్ఫూర్తిదాయకం. ఆయన స్ఫూర్తితో మన జీవితంలో కొంతవరకైనా అలవాటు చేసుకొని మంచి జీవితాన్ని జీవిద్దామని ఆశిస్తున్నాను.